वेलकम टू सीटू तेलंगाणा चैनल श्री क्षेत्रगिरि वेंकटेश्वर स्वामी आलयंलो धनुर्मास उत्सवालु निर्वहिंचडं जरुगुतुंदनि आलय अर्चकुलु तेलिपारु। प्रति एडुलागाने ई एडु कूडा ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ మేడ్చల్ మండలం గణపూర్ గ్రామంలో వెలసిన శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఘనంగా జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు। ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ మేడ్చల్ మండలం ఘనపూర్ గ్రామంలో వెలసిన శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఈ నెల 13వ తేదీన ఉదయం గోద కళ్యాణం, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, 14వ తేదీ భోగి పండుగ నాడు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, సాయంత్రం స్వామివారికి అమ్మవార్లకు కుంకుమార్చన, 15వ తేదీన ఉదయం మకర సంక్రాంతి, స్వామివారి సేవలు అర్చనలు, సాయంత్రం దీపాలంకరణ సేవ, చివరి రోజు 16వ తేదీ నాడు కనుమ పండుగ, జాతర వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। అనంతరం ఎండోర్మెంట్ ఈవో వెంకన్న, మజిద్పూర్ గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు। 5 రోజుల పాటు నిర్వహించే స్వామివారి జాతరలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నామన్నారు। శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు తిరుపతిలో ఏ విధంగానే స్వయంభూతమై ఉన్నారు, అదే విధముగా ఈ ఘనపురం గ్రామందు కూడా స్వామివారు స్వయంభూ ఉన్నారు। ఇక్కడ ప్రతి ఏటా ధనుర్మాస ఉత్సవాలు నిర్మించుకొని జనవరి 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ 5 రోజుల పాటు కూడా అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలు కైకల్యం జరుగుతుంది। అదేవిధంగా బోధ కళ్యాణము, ఈ స్వామివారి నామార్చనలు, కుంకుమార్చనలు, మొక్కుబడి సేవలు కూడా జరుగుతాయి। 16 జాతర నాడు విశేషమైనటువంటి అనేక ప్రాంతాలైనటువంటి భక్తులు కూడా తరలి వచ్చి కండవప తండాలుగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు। పోయిన కోరిక నెరవేరుస్తున్నారు కాబట్టి స్వామివారికి ఆ భక్తులందరూ కూడా తమకు తోచిన విధముగా కానుకలు కానీ మొక్కుబడి సేవలు కానీ సమర్పించుకుంటారు। అదేవిధముగా దేవాలయ కమిటీ వారు కానీ చైర్మన్ వారు కానీ ఊరు గ్రామ ప్రజలు కానీ కూడా వచ్చినటువంటి భక్తులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యవంతమై ఏర్పాటు చేయడం జరిగింది। క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం గన్పూర్ విలేజ్ రాజబల్లార్ గ్రామం ఏం చేస్తున్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవంలో 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది। భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది। సాయంత్రం పూట